మహిళా అఘోరి కేదార్నాథ్లోనే ఉన్నారు. కేదార్నాథ్లో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణకు తిరుగు పయనమయ్యారు అఘోరి. ప్రత్యేక పూజలతో తనకు మరింత శక్తి వచ్చిందంటున్నారు. లోక కళ్యాణం కోసం తెలంగాణ వస్తుందా అంటున్నారు అఘోరి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మహిళా అఘోరిపై ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. జనంగా సాధారణంగా జనబాహుళ్యంలోకి అఘోరిలు చాలా తక్కువగా వస్తుంటారు. తరచుగా అప్పుడప్పుడు పుణ్యక్షేత్రాల దైవ దర్శనానికి మాత్రమే వస్తుంటారు నాగసాధువులు అఘోరాలు. అలాంటిది ఇటీవలి కాలంలో మహిళా అఘోరి తెలంగాణలో విస్తృతంగా పర్యటించడంతో ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. ముత్యాలమ్మ గుడి ఆలయ ధ్వంసం తర్వాత ఆమె మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆమె వరుసగా తెలంగాణలోని గుడులు పుణ్యక్షేత్రాలను దర్శించుకొని తిరిగి కేదార్నాథ్ వెళ్ళింది. మళ్ళీ తిరుగు ప్రయాణమైంది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణకు రాబోతోంది. ప్రస్తుతం ఆమె కేదార్నాథ్లోనే ఉన్నారు. కేదార్నాథ్లో పూజలు చేశారు, పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఆర్టీవీకి లైవ్లో అందుబాటులో వచ్చారు శివ విష్ణు బ్రహ్మ మహిళా అఘోరి. ప్రస్తుతం కేదార్నాథ్లో మనతో లైవ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. చెప్పండి తండ్రి. ఎస్ ఎస్ అఘోరి గారు, ప్రస్తుతం మీరు కేదార్నాథ్లో పూజలు పూర్తి చేసుకున్నారా? కేదార్నాథ్లో ఏ ప్రాంతంలో ఉన్నారు? మీరు నిలబడ్డ ప్రాంతం మేము ఏ ప్రాంతంగా పరిగణించాలి? కొంచెం వివరిస్తారా తండ్రి? ప్రస్తుతం మీరు ఉన్న ప్రాంతం ఏంటి? అక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారు? కేదార్నాథ్, కేదార్నాథ్ అని కేదార్నాథ్ నుండి ఒక ఐదు గుడి నుండి ఒక 5 కిలోమీటర్ కిందికి దిగాము. కిందికి దిగి తిరుగు ప్రయాణం చేస్తున్నాము. కేదార్నాథ్ పర్వత ప్రాంతంలోనే ఉన్నారా లేదా కిందికి వచ్చేసారా కంప్లీట్ గా? లేదు, కంప్లీట్ రాలేదు. ఇంకా వస్తున్నాం. ఇగో మంచి కొండలు చూడొచ్చు, మీకు చూపిస్తున్నాను విజువల్. మంచి కొండలు ఇప్పుడిప్పుడే దిగుతున్నాను. ఒక 5 కిలోమీటర్ వచ్చాను, ఇంకో 10 కిలోమీటర్లు ఉంటాయి. రైట్. అంటే ఇప్పుడు మిమ్మల్ని నాగసాధువు లేదా అఘోరి ఈ రెండు దీక్షలు తీసుకున్నారు ప్రస్తుతం. అంటే నాగసాధు నుంచి అఘోరిగా మారారా లేదా ఆ రెండు దీక్షలతో పాటు రెండు దీక్షలు కంటిన్యూగా తీసుకున్న తర్వాత మిమ్మల్ని ప్రస్తుతానికి ఏ పేరుతో సంబోధించాలి? నాగసాధు అనాలా అఘోరిగానే సంబోధించాలా? అందరూ అఘోరి అమ్మ అంటారు, లేకుంటే సాధు అమ్మ అంటారు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు. రైట్. అయితే కేదారినాథ్లో లేదా కైలాస పర్వతంలో ఉండాల్సిన మీరు జనబాహుళ్యంలోకి ఎందుకు వస్తున్నారు? ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్నారు, మరి ముఖ్యంగా తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆ గుడి వివాదం తర్వాత, ఆ గుడిలో విధ్వంసం తర్వాత అక్కడికి వెళ్ళారు, ఒంటి కాలుపై పూజలు చేశారు. భక్తులంతా కూడా మీకు నీరాజనలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో లోక కళ్యాణం గురించి బయటికి వచ్చామండి. లోక కళ్యాణం గురించి బయటకు వచ్చి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనేది ఒకటే సంకల్పంతో మాత్రమే బయటకు వచ్చాం. లేకుంటే ఇక్కడనే 14 సంవత్సరాలు ఉన్నాను, మొత్తానికి ఇక్కడనే ఉండకపోదునా? ఏదో ఒకటి మన వంతు మనం కాపాడుకోవాలని. సరే. అంటే మరి మీ దీక్షలు ఏ రకంగా, ఎంత కఠినంగా ఉంటాయి? అంటే మీరు చేసినటువంటి దీక్షలు వాస్తవానికి మీరు ఒంటి కాలుపై నిలబడి పూజలు చేసిన క్రమాన్ని భక్తులంతా కూడా చాలా నిశితంగా గమనిస్తున్నారు. సాధారణంగా అఘోరాలు జనజీవనంలోకి రారు ఎక్కువగా. మీరు వచ్చిన తర్వాత చాలామంది భక్తి పారవశ్యంతో చూస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. సరే, కొంతమంది పాజిటివ్ ఉన్నారు, కొంతమంది నెగిటివ్ ఉన్నారు, రకరకాలుగా చర్చించుకుంటున్నారు మీపై. మీకు తెలిసిందే ఈ 10 రోజులుగా తెలంగాణలో ఎలాంటి చర్చ జరుగుతుందో. ఇదంతా విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అఘోరి గారు? 40 నిమిషాలు ముత్యాలమ్మ గుడి మీద ఒంటి కాలు మీద ఉన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది ప్రజలు. ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు తండ్రి. ఇంత జరిగినా సరే ఇప్పుడు ముస్లిం వాళ్ళు కూడా ఏం అనకపోవడం ఉండరు, చూసినావా? అందుకే నేను నిన్న విమర్శలు నేను చేసిన దానికే. కనీసానికి వాళ్ళు అంటారు కదా అందరం ఒకటే లాగుంటాము. కొంతమంది అని అంటారు కదా, ఒక్కరు కూడా మాట్లాడటం. మరి ముస్లిం వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? తప్పు తెలుసు కదా. అందుకే నేను అన్నది నిన్న తరిమి కొట్టాలి వీళ్ళు అన్నది దానికే. అంత ఘోరంగా అంత అమ్మవారిని అలా ధ్వంసం చేసినా సరే ఒక ముస్లిం కూడా ఎందుకు మాట్లాడతలేదు? ఒక రాజకీయ నాయకుడు కూడా ఎందుకు మాట్లాడతలేడు? మాట్లాడే హక్కు లేదా? చూసుకుంటూ వెళ్ళిపోవడేనా? దానికే నేను తరిమి కొట్టాలి. నా భారతదేశం నుండి వాళ్ళని తరిమి కొట్టాలని నిన్న నేను వ్యాఖ్యలు చేసింది దానికే. ఈ టైంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు కదా, ఏడా ఒక్కరన్నా మాట్లాడి ముస్లింలు మాట్లాడలే. మీరు ఆలయానికి వచ్చారు, అక్కడ సంప్రోక్షణ పూజలు కూడా చేశారు, తర్వాత భక్తులను అలా ఆశీర్వదించుకుంటూ వెళ్ళారు.
సాధారణంగా మీరు అంటే లోక కళ్యాణం కోసం చేస్తున్న ఈ పర్యటనలకు సంబంధించి మీకు ఎలాంటి అంటే మీకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి అంటే మీరు సమాజంలో జనరల్ గా కలవరు సమాజాన్ని అంతగా పట్టించుకోరు కుటుంబ సభ్యులు కూడా మీరంతా వదిలేసి వెళ్ళిపోయిన వైనం మనకు ఎందుకంటే మీరు ఎప్పుడో చిన్నప్పుడే 7 సంవత్సరాలకు వెళ్ళారు దీక్ష తీసుకున్నారు మీ గురువుల దగ్గర ఉన్నారు చాలా జ్ఞానాన్ని మీరు కూడగట్టుకున్నారు తర్వాత ఇప్పుడు లోక కళ్యాణం కోసం ప్రజల్లోకి వస్తున్నారు సో మీకు ఎలాంటి అనుభవాలు ఎదురుతున్నాయి ఈ మొత్తం వ్యవహారంలో మీకు ఎలాంటి అనుభవాలు ఇలాంటి చాలా చూసి చూసి వచ్చినాం నేను దీక్ష తీసుకున్న కారణానికంటే ఈ విమర్శలు అంత పెద్ద ఏం కాదు ఇంకెంత విమర్శలు వచ్చినా ఏం చేసినా తట్టుకుంటాం మీరు చూడొచ్చు ఇంత ఈ మైనస్ డిగ్రీస్ లైన్ కూడా ఒక బట్ట కూడా లేకుండా ఇలా ఉంటాం దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బట్ ఓకే అంటే మీరు ఎలా అసలు మీరు జనరల్ గా పర్వతాల్లో కైలాస పర్వతాల్లోనో కేదార్నాథ్ లో ఉండే మీరు చిన్నతనంలోనే వెళ్ళుంటారు బహుశా మీకు స్కూలింగ్ ఇదంతా ఉండదు స్కూళ్ళలోకి వెళ్ళి ఇంగ్లీష్ చదవడమో లేదా ఇంకా ఇతరత్ర భాష నేర్చుకోవడం ఉండదు కానీ మీరు చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అఘోరి గారు ఏ రకంగా సాధ్యమవుతుంది ఇదంతా కూడా నేను 18 భాషలు మాట్లాడగలుగుతాను అది ఎలా నేర్చుకున్నారు అనేది సందేహం చాలా మంది ఉంటారు ఇక్కడ మాకు అకాడల అన్ని రాష్ట్రాల నుండి ఉంటారు వాళ్ళకి మాకు వస్తాయి మా వాళ్ళకి వస్తాయి అదే జ్ఞానానికి సంబంధించింది చదువుకు సంబంధించింది కాదు చదువుతో సంబంధం లేదు భాషలు అనేటువంటి ఒక భావ వ్యక్తీకరణగానే భావిస్తారంటారా అంతే కదా ఇప్పుడు మళ్ళీ అంటే మీరు ఇప్పటి వరకు దేశంలో ఉన్నటువంటి బహుశా అన్ని జ్యోతిర్లింగాలను శక్తి పీఠాలను దర్శించుకున్నట్లేనా నేను ఎప్పుడో దర్శించాను నేను అన్ని జ్యోతిర్లింగాలు అన్ని శక్తి పీఠాలు అవి దర్శించుకుంటూనే ఉంటాను ప్రజల్ని మేలుకొలుపుతూనే ఉంటాను కానీ ఈ గత ఇది 5వ సంవత్సరం గత 5 సంవత్సరాలలో ఫస్ట్ ఇలా విమర్శలు అనేటివి నా మీద రావడం ఫస్ట్ టైం అది కూడా నేను పుట్టిన తెలంగాణ గడ్డ మీద అంటే మీ గురువులు ఏం బోధిస్తున్నారు మీకు సాధారణంగా ఇప్పుడు మీరు నాగసాధువులు కానీ అఘోరాలు కానీ ఎప్పుడో మనము కొన్ని అంటే చాలా రేర్ గా చూస్తుంటాం ఏదైనా పుష్కరాల సమయంలో కానీ లేదా ఋషికేశ్ కానీ ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా సంచరిస్తుంటారు కనబడుతుంటారు కానీ మీరు ఇప్పుడు తెలంగాణలో ప్రత్యక్షం అవడం అందులో భాగంగా అన్ని శైవ క్షేత్రాలను దర్శించుకోవడం శక్తి పీఠాలు సరే ఇక్కడ జోగులాంబ అమ్మవారు ఉన్నారు అక్కడ కూడా మీరు వెళ్ళి ఉంటారు సో ఇవన్నీ కూడా దర్శించుకున్నారు అంటే మీరు మీ గురువులు ఏం చెప్తారండి మీ గురువులు మీకు ఏం బోధిస్తారు సమాజానికి మీరు వెళ్ళినప్పుడు సమాజంలో ఎలాంటి హితబోధ చేయాలి లోక కళ్యాణం కోసం ఎలాంటి ప్రసంగాలు చేయాలనే అంశాన్ని సంబంధించి మీకు ఏమైనా ప్రత్యేకంగా గురువులు ఏమైనా చెప్తారా నేను చేసిందల్లా పొరపాటల్లో ఇక్కడ మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడమే అది తెలిసో తెలియకో జరిగిపోయింది ఇప్పటికైనా ఇంకా నా ధర్మాన్ని కాపాడుకోవడానికి నా వంతు నేను చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాను ఏ మీడియా ముందుకు ఎక్కడికి కూడా రావడం ఉండదు ఇంకా సరే అంటే ఇప్పుడు వ్యవహారం ఆ గుడి ధ్వంసం వ్యవహారం తర్వాత మీరు స్పందించాల్సి వచ్చిందేమో బహుశా కానీ లోక కళ్యాణం కోసం మీ పని మీరు చేసుకుంటూ వెళ్తాను అంటున్నారు అంటే ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి వాస్తవానికి చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది అంటే లోక కళ్యాణం కోసం అఘోరాలు కానీ తెలుసుకోండి మీడియా ముందుకు ఏమి చెప్పలేము కూడా ఇప్పుడు మీకు ఇంకో మాట చెప్తాను ఇంత ధ్వంసం జరిగినా ఇంత జరిగిన గుడికాడ ముత్యాలమ్మ గుడికాడ ఒక సీఎం మాట్లాడిన రియాక్ట్ అవ్వాలి ఎందుకు ఒక 10 నిమిషాలు నా ముంగడికి వచ్చి తీసుకొని వచ్చి ఇయ్యచ్చు ఆ పిల్లోడిని నేను చూసుకుంటాను కదా వాళ్ళు చర్యలు తీసుకునే వాళ్ళని విమర్శిస్తారు ఏమో రాజకీయమో ఏమో అర్థం కావట్లేదు ఇప్పుడు ఉత్తి టైంలో అయితే ముస్లిం వాళ్ళు వస్తారు ఉత్తి టైంలో ముస్లిం వాళ్ళు అందరూ ఒకటే అది అని అంటారు ఎక్కడొకటి ఒక్కరు కూడా మాట్లాడలేదు మరి అందుకే కదా నేను నైట్ కూడా అట్లా రియాక్ట్ అవ్వడానికి కారణం అంటే ఇప్పుడు కేవలం తెలంగాణలోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల ధ్వంసం జరిగింది అలాగే చాలా చోట్ల మాట్లాడుతున్నాను తండ్రి చాలా చోట్ల మాట్లాడతాను కూడా నా ప్రాణం పోయినా సరే కానీ ఏదో ఒక తోవలో తేయకుండా మాత్రం నేను వెళ్ళను అంటే ఎలాంటి చర్యలు ఉండాలంటారు అంటే ఇలాంటి దుండగుల పట్ల ఎట్లా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది సీఎం నరేంద్ర మోడీనైనా సరే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డినైనా సరే కానీ స్ట్రాంగ్ వార్నింగ్ లాగానే చూసుకోవాలి ఇంకా ఎంతవరకు ఓపిక అంతవరకు ఓపిక నశించిపోయింది ఇంకా
ఒక విషయం చెప్పండి, మీరు ఉత్తర భారతదేశంలో విరివిగా తిరుగుతుంటారు, స్పందిస్తలేరు. మీరు ఉత్తర భారతదేశంలో బాగా కలియ తిరుగుతుంటారు, ఎక్కువ ఇక్కడి కంటే ఎక్కువగా అక్కడ తిరుగుతుంటారు. అంటే మీ మీ అబ్జర్వేషన్లో మీరు గమనించింది ఏంటి, అక్కడికి ఇక్కడికున్న తేడా ఏంటి? సనాతన ధర్మంలో సాంప్రదాయాలు కాపాడే అంశంలో ప్రభుత్వాలు ఏ రకంగా ఉంటున్నాయి? అన్ని రాష్ట్రాలు బాగానే ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు బాగానే ఉన్నాయి, ఒక తెలంగాణ తప్ప అన్ని రాష్ట్రాలు బాగానే ఉన్నాయి. తెలంగాణ ఆంధ్ర తప్ప అన్ని రాష్ట్రాలు బాగానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ విమర్శలు, ఇక్కడ మత కలవలాలు, ఇక్కడ మత మార్పిడి, ఈ రెండు రాష్ట్రాల కంటే వేరే రాష్ట్రాలలో అంత ఎక్కువ ఏం లేదు. రాజకీయ నాయకులు ఓట్ల వరకే ప్రజల్ని ఇలా మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారా? అంతవరకే ఎవరు ఏమి చేసేవాళ్ళు కాదు, అది మోదీ అయినా సరే, సీఎం రేవంత్ రెడ్డి అయినా సరే. అంటే ఎలాంటి మార్పు రావాల్సి ఉందంటారు, ఇంకా ఎలాంటి మార్పు రావాల్సి ఉందంటే, మరి మీరు చెప్తున్న అంశాలను బట్టి చాలా మార్పు రావాలి, చాలా మార్పు. ప్రజలకు మంచి చేయాలి, వీళ్ళు అనేవాళ్ళు ఉంటే ప్రజలకు మంచి చేసి, వీళ్ళు ఇంత ఆడపిల్లల మీద ఇంత అఘాయితాలు, గుళ్ళ మీద దంసాలు జరిగినా కూడా ఒక్క మాట మాట్లాడతలేదు. ఓట్లు అప్పుడు మాత్రం వచ్చి మేము అది మేము ఇది చేస్తాం అది చేస్తాం, ఎవరికి కావాలి నువ్వు చేసేది? నువ్వు చేసినా చేయకుండా ప్రజలు బతుకుతారు, చేస్తేనే ప్రజలు బతుకుతారా? బతకలు కదా. వాళ్ళు డైలీ ఎలాగైతే కూలికి పోతారో, డైలీ ఎలాగైతే ఉద్యోగాలకు పోతారో, ఆల్రెడీ మీరు పదివేలు ఉన్నా ఉండకపోయినా వాళ్ళ ఉద్యోగాలు కూలి పని వాళ్ళది, వాళ్ళకే వ్యవసాయం అనేది వాళ్ళది, వాళ్ళకే ఉంది. నువ్వు పదవిలో కూర్చున్నంత మాత్రం నువ్వు ఏమైనా మంచి చేస్తావా? ఏమీ చేయవు. నీ కడుపు నింపుకుంటావు, ఇంకా విమర్శలు చేయాలని చెప్తావు. సరే, సనాతన ధర్మంపై దాడి జరిగినప్పుడు స్పందిస్తున్నారు, బాగానే ఉంది. మరి జనాలకు వీటి మీద అవగాహన కలిగించేందుకు మీ వంతు ఏం చేయబోతారు? అంటే మీరు గుళ్ళు గోపురాలు శవక్షేత్రాలు దర్శించుకుంటూ వెళ్తారు, మరి అవగాహన కల్పించేందుకు మీ వంతు మీరేమైనా చేస్తుంటారా? తండ్రి వినవాళ్ళు చెప్పండి. ఇప్పుడు ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి, ధర్మం పైన సనాతనం పైన దాడులు జరుగుతున్నాయి అంటూ మీరు అంటున్నారు, కరెక్టే, జరుగుతున్న మాట వాస్తవమే. కానీ మరి ఈ వీటి పట్ల జనాలు అప్రమత్తంగా ఉండాలంటే జనాలకు మీరేం ఎలాంటి చైతన్యం కలిగించే పనులు చేయబోతున్నారు? మీరు మీ కళ్ళ ముంగట జరిగిన గోహత్య కానీ, ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం కానీ, లేదంటే ఒక గుడి మీద ధ్వంసం కానీ, ఎవరైనా మత మార్పిడి చేయగా మీకు మీరే ఖండించుకోవాలి, మీ కుటుంబాలకు మీరే రక్షణగా ఉండాలి, ఒక హనుమంతుడి లాగా మీ కుటుంబాలను మీరే రక్షించుకోవాలి, ఒక భైరవుని లాగా మీది మీరే కుటుంబాలకు రక్షించుకోవాలి. ఎవరో వస్తారు, వచ్చిన వాళ్ళని కూడా మీరు చేయనేయకుండా విమర్శలు చేస్తారు, చూసినవా? ఇంకెప్పుడు కూడా ఇలా కట్టడి ఉండలేదు. అందుకే చేసేవాళ్ళు చేస్తుంటారు, మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి, మేము చేసేంత వరకు చేస్తూనే ఉంటాం. అంటే ఇంకా ఎంతకాలం పాటు మీరు ఇలా ఈ సంచారం సాగిస్తారు, అంటే దేశవ్యాప్తంగా ఇవన్నీ కూడా? నేను మరణించే వరకు నేను లోక కళ్యాణం గురించే పోరాడతాను, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాను నా ప్రాణం ఉన్నంత వరకు. ఎంత అడ్డు అడుపు వచ్చినా, ఎంత ఆటంకులు వచ్చినా, ఎంత మంది విమర్శించినా, ఎంత మంది దాడులు చేసినా, వెనక్కి తగ్గేదే లేదు. ఒక 1000% ఫోర్స్ తో వస్తున్నాను, నా నుండి ఇక కాపాడుకోవచ్చు. రాజకీయ నాయకులైనా ఇంకొకరైనా వేరే మతాలైనా నా నుండి కాపాడుకోండి. ఇంకా అంటే మీరు ఇది ఒక హెచ్చరిక లాగానే భావించాల్సి వస్తుందా, సనాతన ధర్మంపై ఎవరైతే ఇలాంటి దాడులకు కానీ తెగబడే వాళ్ళకి సంబంధించి మీరు మాట్లాడే మాటలు ఒక హెచ్చరికలుగానే మీరు? హెచ్చరిక కాదు, పెద్ద హెచ్చరిక, వార్నింగ్ అనుకోండి. వార్నింగ్ కంటే వార్నింగ్ అనుకోండి అంతే. ఎందుకంటే నా సనాతన ధర్మం అన్ని ధర్మాలను గౌరవిస్తుంది, వాళ్ళు గౌరవించాలి. అలాగా గౌరవించేలాగా అయితే ముత్యాలమ్మ జరిగినప్పుడు వాళ్ళు ముస్లిం వాళ్ళు అనేది ఉండే తప్పైపోయింది అని అలా ఒక్కరైనా స్పందించారా? స్పందించలేదు కదా. అలాంటప్పుడు వాళ్ళు ఎలా అంటారు? అందుకే తరిమి తరిమి కొట్టాలి వాళ్ళని కూడా. సాధారణంగా మీరు అఘోరీలు తపస్సులు చేస్తుంటారు, చాలా కఠినమైన దీక్షలో ఉంటారు, తపస్సులు చేస్తుంటారు, శివనామ స్మరణ ఉంటుంది, స్తుతి చేస్తుంటారు, ఎప్పటికి కూడా ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావనలోనే నిరంతరం ఉంటుంటారు. సో ఆ నిరంతర ప్రక్రియలో భాగంగా ఎప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటారు. మరి అంటే మీరు ఏమైనా ఒక చిన్న శ్లోకం కానీ, చిన్న శివస్తుతికి సంబంధించి ఏమైనా పాటలు కానీ మాటల రూపంలో కానీ మాకేమైనా చెప్పే ప్రయత్నం చేస్తారా? నేను టీవీలో ముంగడ చెప్పనండి, ఎవరైనా ప్రజలు నేర్చుకోవాలంటే, ఎవరైనా నడవాలంటే సనాతన ధర్మం గురించి, మనం కాపాడుకోవాలంటే వాళ్ళు టీవీలో ముంగటగా అక్కడిక్కడ చెప్పకుండా
వాళ్ళు నా దగ్గరికి వస్తే నువ్వు నేర్చుకుంటా అంటే నేర్పిస్తాను, నాతో పాటు నడుస్తా అంటే తీసుకెళ్తాను. అంతేగాని నేను టీవీల ముందో ఈ డబ్బా కెమెరాల ముందో నేను చెప్పేంత ఓపిక లేదు నాకు. సరే, ఇప్పుడు ఉత్తర భారతంలో చాలా మందిని గమనిస్తుంటాం. మామూలుగా పుష్కరాల సమయంలో అలాంటి సమయంలోనే చాలా మందికి నాగసాధువులు అఘోరలు ఉన్నారనే విషయమే అప్పుడు మాత్రమే చాలా మందికి తెలిసి వచ్చింది అంశం. ఎందుకంటే మీరు ఎక్కువగా మీ ఆర్టీపీ చూపెడితే ఎంతమంది ఉన్నామండి అక్కడ గుడికాడ? అది మేమందరం ఎప్పుడు బయటికి రావాలో నేను అప్పుడు బయటకు వస్తారు పెద్ద ఎత్తులనే, అది కూడా చూపిస్తాను మీకు ఎంతమందిని తీసుకురావాలో అంతమంది తీసుకొస్తాను. అంటే ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున తెలంగాణలోనే ఫోకస్ చేయబోతున్నారా ఈ సనాతన ధర్మానికి సంబంధించి పెంపొందించే విధంగా చైతన్యం తెచ్చే విధంగా మీ మాటలను బట్టి? కంపల్సరీ అండి, కంపల్సరీ అందరిని ఎప్పుడు తీసుకురావాలి అప్పుడు తీసుకొచ్చి అందరిని చైతన్యం వచ్చేలాగానే చేస్తాను. అంటే మీరు ఇప్పటి వరకు ఇక్కడ ఇప్పుడు మొన్న ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీ ప్రయాణం ఎలా సాగింది? అంటే నేరుగా కేదార్నాథ్ వెళ్ళారా, మధ్య మధ్యలో ఇంకా గుళ్ళు గోపురాలు దర్శించుకుంటూ వెళ్ళారా? ఇప్పుడు నేరుగా కేదార్నాథ్ వచ్చాను. ఇప్పుడు వస్తున్న క్రమంలో మళ్ళీ తెలంగాణ వైపు వస్తున్నారా, ఇంకా అక్కడక్కడ రాష్ట్రాలు తిరుగుతున్నారా గుళ్ళు గోపురాలు? లేదు, ఉజ్జయిని వెళ్తాను. ఉజ్జయిని వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను మహాకాళేశ్వరం. ఓకే, సరే. ఇంకా అందరూ అడుగుతున్న అంశమే ఎలాగో మీరు తల్లిదండ్రులని బంధాలను త్యజించి వెళ్ళిపోయారు, అవన్నీ కూడా త్యాగం చేసి వెళ్ళిపోయారు. బట్ చాలా మందిలో ఒక సాధారణ ప్రజానీకంలో ఉన్నటువంటి ప్రశ్న, అయ్యో పాపం నాగసాధు అఘోరి కుటుంబానికి దూరంగా ఉంటారు, వాళ్ళంతా కఠినమైన దీక్షలో ఉంటారంటూ మరి మీ తల్లిగారి ఇంటర్వ్యూ కూడా చూసిన తర్వాత ఆమె కన్నీళ్లు పెట్టిన తీరు చాలా మందికి అయ్యో తల్లి ప్రేమ ఎలా ఉంటుందో అనేది ఒక అంశంగా ఇప్పుడు అదొక చర్చ. మరి మీరు వచ్చినప్పుడు కేవలం ఒక భక్తులుగానే వాళ్ళు మిమ్మల్ని వచ్చి అలా వచ్చి చూసి వెళ్ళిపోవాల్సిన అంశమా, లేదంటే మీరు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఏమైనా ఉంటుందా? లేదండి, భక్తుల్లాగానే రావాల్సి ఉంటుంది, తల్లిదండ్రులుగా రావాల్సిన ఒప్పుకోం మేము. ఏదైనా గుడి కాడనో ఏదైనా హోమం చేయగానో భక్తుల్లాగా వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్తే బాగుంటుంది. అంతవరకే మేము వెళ్ళడం అనేది ఉండదు, అలాంటివి ఏమి ఉంటాయండి. అంటే ఎస్, ఒకవేళ మీ కన్న తల్లి మీకు ఎదురుపడి కంటనీరు పెడుతున్నా కూడా మీకు ఎలాంటి భావోద్వేగాలు ఇలాంటివి ఏమి ఉండవా ఇంకా? అంటే ఉన్నాయండి. బంధాలు బంధుత్వాలు అన్ని తెంపేసుకున్నాం కదా, లోక కళ్యాణం గురించి ఉన్నప్పుడు లోక కళ్యాణం ఉందా, కుటుంబ సభ్యులు సోదరులు అక్క చెల్లెళ్ళు అలాంటివి ఏముండవు, తల్లిదండ్రులు అలాంటివి ఏముండవు. ఈ బంధాలకు పూర్తిగా త్యాగం చేసే వెళ్ళిపోయారు. అంతే, బంధాలు త్యాగం చేశాను, శరీరాన్ని త్యాగం చేశాను, జీవితమే త్యాగం చేసింది. సర్వసం పరమశివుడు అమ్మవారు అనే బతుకుతున్నాను. లోక కళ్యాణం గురించే తపన పడుతున్నాను, ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలని తపన పడుతున్నాను. ఇప్పుడు మీకు మీకు దీక్షనిచ్చినటువంటి గురువులు వాళ్ళంతా కూడా ప్రధానంగా మీకు చెప్పేది ఏంటి? సనాతన ధర్మము పరిరక్షణ ఇదంతా చెప్తుంటారు, కానీ అది ఏ మార్గంలో వెళ్ళాలి అనేది మాత్రం మీరు స్పష్టంగా, మీ ఆచరణ ఎలా ఉండబోతుంది? నేను ఎలా చెప్తాను అనేది నేను మీడియాలో చెప్పానండి, చూసుకోవాలి. ఎందుకంటే మీడియాల ముందుకి ఇంకా రాము కదా, కిందికి దిగి ఒక్కసారి కారు ఎక్కిందంటే ఇక మీడియా అనే మాటే లేదు. అంటే ప్రస్తుతం కిందికి దిగే అంత వరకు ఎవరన్నా అడిగితే ఇలా చెప్తాను తప్ప, ఒక్కసారి కారు ఎక్కిందంటే ఇంకా మీడియాతోని అవాయిడ్, ఇంకా అది గురు ఆజ్ఞ కూడా. సరే, అంటే మీరు ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడికి వెళతారనేది మీ విచక్షణ బట్టి మీ నిర్ణయం ఉంటుందా, లేదంటే ఖచ్చితంగా? నా నిర్ణయమే, నా నిర్ణయము నా గురువు గారి నిర్ణయం అంతే తప్ప ఎవరో చెప్పింది అనేది ఉండదు. అంటే కొంతకాలం పాటు ఇక్కడ ఉండాలి, ఈ దీక్ష తీసుకోవాలి, ఈ తపస్సు చేయాలి, కొంతకాలం పాటు పర్యటన సాగాలి, పర్యటన చేయాలి అనేటువంటి నిబంధనలు ఏమైనా ఉంటాయా? ఏంటండి వినబడతలేదు, గాలి మోటార్ పోతుంది కదా. అంటే కొంతకాలం పాటు ఈ తపస్సు పూజలు చేయాలి, ఇక్కడే ఉండాలి, కొంతకాలం పాటు అలా పర్యటించాలి, దేశంలో కొన్ని ప్రాంతాల్లో తిరగాలి, ఇలాంటి నిబంధనలు ఏమైనా పెట్టుకుంటారా? నాకంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని అవి పాటిస్తూనే లోకం అంతా తిరుగుతూనే ఉన్నాను, అవి పాటిస్తూనే నా వంతు నేను ప్రజలకు చెప్తూ ప్రజల్ని కాపాడుతూ వెళ్తున్నాను. సరే, ఇప్పుడు శివుడికి అత్యంత పవిత్రమైన కార్తీక మాసం రాబోతుంది దివాళీ తర్వాత, సో కార్తీక మాసంలో ఎలా ఉండబోతుంది మీ పూర్తి? ఘనంగా ఈ హోమాలు యజ్ఞాలు చేయబోతున్నాను, మీరే చూస్తారు మీ కళ్ళతోని ఎక్కడ పెడతాను ఏంటి అనేది. ప్రజలకు కూడా ఎవరైతే కష్టాలు ఉన్నారో ఫ్రీగా హోమాలు యజ్ఞాలు నా చేయితోనే చేస్తున్నాను. ప్రతి నెలలో ఒక 100 కుటుంబాలకు లేకుంటే 101 కుటుంబాలకు ఫ్రీగా చేయాలనేది ఇది కూడా నేను కంకణం కట్టుకున్నాను.
ఎక్కడ ఒక్క రూపాయి తాకకుండా కుటుంబం రావాలి, పూసవాలి, యజ్ఞాలు హోమాలు చేపించుకోవాలి, వెళ్ళిపోవాలి. వాళ్ళ కష్టాలను తీర్చేది పరమశివుడు, నా వంతు నేను తీరుస్తూ ఉంటాను. ఫ్రీగానే యజ్ఞాలు హోమాలు ప్రతి నెల ఒక డేట్ పెట్టుకుని ఆ డేట్ ప్రకారం. సో అంటే తెలుగు మాసాల వారిగా అలాగే ఆయా తిథులను ఆయా సందర్భాలను బట్టి మీ మీ కార్యాచరణ ఉంటుంది. అయితే సో ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో మరి ఎన్ని రోజుల పాటు ఉండబోతున్నారు? ఆ తండ్రి తెలంగాణలో మళ్ళీ రాబోతున్నారు? తెలంగాణకి తెలంగాణలో ఎన్ని రోజుల పాటు ఉండబోతున్నారు? మళ్ళీ చెప్పలేం తండ్రి, వేరే రాష్ట్రాలలో కూడా అన్ని రాష్ట్రాలు చూడాలి, ఒక తెలంగాణ కాదు కదా. తెలంగాణకి అయితే ఇప్పుడు నేను ఉజ్జయిని దర్శనం చేసుకుని డైరెక్ట్ తెలంగాణకు వస్తాను. తెలంగాణకు వచ్చి నా వంతు కొన్ని చేసుకునే కార్యక్రమాలు, ఆ తర్వాత మళ్ళీ వేరే రాష్ట్రాన్ని కూడా చూడాలి కదా. అన్ని రాష్ట్రాలు చూస్తేనే లోక కళ్యాణం, ఒక తెలంగాణ కాదు కదా. సరే, ఇప్పుడు మీరు వెళ్తున్న క్రమంలో, మీరు పర్యటిస్తున్న క్రమంలో కొన్ని ఆటంకాలు తప్పకపోవచ్చు బహుశా, అంటే కొన్ని రకరకాల రూపాల్లో ఉండొచ్చు. మరి మీకు అలాంటి ఏమైనా ఆటంకాలు కానీ అనుభవాలు కానీ ఎదురవుతుంటాయా ఇప్పుడు దేశం మొత్తం సంచరిస్తున్నప్పుడు? అలాంటి ఏం లేదు, అందరు భక్తులే ఉంటారు నాకు. నాకంటూ పరమ భక్తులు, పవిత్రమైన భక్తులు ఉంటారు, ప్రాణం కూడా ఇచ్చే అంత భక్తులు ఉన్నారు, వాళ్ళే నన్ను అన్ని చూసుకుంటారు. అలాంటివి ఇప్పటికైతే ఎదురు కాలే, ఎదురు కావు కూడా. అంటే ఏమైనా ఇబ్బందులు అధికారులు ఆపి మధ్యలో ట్రాఫిక్ లో అక్కడ ఇక్కడ ఏమైనా చెక్ పోస్ట్? అలాంటి ఏం జరగలేదండి, అలాంటి ఏం జరగలేదు. అంటే ఇంకా అంత దూరం కూడా రానివ్వను కూడా. అంటే మిమ్మల్ని చూసిన తర్వాత మీ మిమ్మల్ని కానీ మీ వాహనాన్ని కానీ మీకు ఎలాంటి ఇవన్నీ ఏం అడగరా? మీకు లైసెన్స్ ఉందా? మీ మీ కారుకు ఇది ఉందా, అది ఉందా, ఇట్లాంటి ఏం అడగరా? మీకేం పర్మిషన్లు ఇట్లాంటివి ఏం అడగరా? నాకు లైసెన్స్ ఉంది, బండి పేపర్లు ఉన్నాయి, ఆర్సీ బుక్ ఉంది, తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ ఉన్నాయి నాకు, ఒకటి లేదనేది లేదు, అన్ని ప్రాపర్గా పెట్టుకునే ఉన్నాం. సరే, ఇప్పుడు మళ్ళీ తెలంగాణకు వద్దాం. ఒకసారి ముత్యాలమ్మ గుడి అంశం సంబంధించి మళ్ళీ మిమ్మల్ని అడగబోతున్నాను. ముత్యాలమ్మ గుడిలో మళ్ళీ సంప్రోక్షణ జరిగింది, మళ్ళీ కొత్త విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ గుడికి సంబంధించి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, చాలా మంది స్వచ్ఛందంగా బంద్ పాటించారు, చాలా మంది బాధపడ్డారు, ఏడ్చారు. అంటే నిజంగా మరి ఆ నిందితుడికి? నేను కూడా నా వంతు నేను వస్తాను, వచ్చిన తర్వాత నేను వచ్చి మళ్ళీ ముత్యాలమ్మ గుళ్ళకి వెళ్ళి పూజ చేసుకొని నా వంతు నేను చేస్తాను మళ్ళీ కూడా. అంటే ఇప్పుడు మీ మీ దృష్టికోణంలో ఆ నిందితుడికి శిక్ష పడ్డట్టే మీరు భావిస్తున్నారా తండ్రి? మీ మీ దృష్టికోణంలో ప్రస్తుతం ఆ నిందితుడికి సరైన శిక్ష పడ్డట్టే అని భావిస్తున్నారా మీరు? కంపల్సరీ, కంపల్సరీ తండ్రి, కంపల్సరీ. ఇంకా ఇలాంటివి జరగకుండా మనం ఆపుకోవాలి, అందరం ఒకటవ్వాలి, పోరాడాలి, పోరాడి మన మన గోవులను కాపాడుకుందాం, మన గుళ్ళని కాపాడుకుందాం, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, మన హిందువులు అందరూ ఒకటవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబాలకు ఎప్పుడు పరమేశ్వరు ఆశీస్సులు, కాళీమాత ఆశీస్సులు ఉంటాయి, నా ఆశీస్సులు కూడా ఉంటాయి. రైట్, అఘోరి గారు మరొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు